నెల కలిసినట్టు జనజాతర సాగింది. లోకేషన్న వెంట యువత గర్జిస్తూ నడిచింది. తెలుగు తల్లి కష్టాలు కన్నీళ్లను చూసింది. చంద్రన్న రాజ్యం కై రణమయ్యి రగిలింది. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని ఈ దొంగల రాజ్యాన్ని పాతరేణగా పౌరుష పతాకై ఎగిసింది. ఇంగినేల కలిసినట్టు జనజాతర సాగింది. లోకేషన్న వెంట యువత ఖర్చిస్తూ నడిచింది. నిరుపేదల గుడిసెల్లో కలిసినట్టు జనజాతర సాగింది. లోకేషన్న వెంట యువత ఖర్చిస్తూ నడిచింది. ఇవాళ ఇవ్వడం పాదయాత్ర 100వ రోజు జరిగిన సందర్భంగా నారా లోకేష్ బాబు గారికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నెరవేర్చారు. మరి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో ఇవాళ ఇక్కుత్ గ్రామంలో కానీ అల్లూరుపాలెంలో కానీ అదేవిధంగా లింగుంట్లో కానీ నర్సరావుపేట పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తెలుగు యువత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చి వాళ్ళు కొన్ని వేల మంది దాదాపు 10,000 మంది యువగళం పాదయాత్ర రావడం జరిగింది. నిజంగా రాష్ట్రంలో ఇంత గొప్పగా ఎక్కడ జరిగి ఉండదు. మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చారు. అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో వాళ్ళందరూ కూడా భోజన సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా మరి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో యువభేరి మోగిస్తున్నాడు. 4 ఏళ్లుగా ఈ ప్రజలు పడుతున్న కష్టాలు నష్టాలు అవినీతి ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అదేవిధంగా ఒక దొంగ ముఖ్యమంత్రిని వాళ్ళ కింద పడేయడానికి నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకున్నారు. ఈ రాష్ట్రాన్ని దొర్నాంధ్రప్రదేశ్గా మార్చడానికి నారా లోకేష్ బాబు గారు అటు రాయలసీమ మొత్తం కూడా ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లా అంతా కూడా రైతుల కష్టాలు కన్నీటి తుడవడానికి ఆయన అటు వెళ్ళారు. మరి ఇటు ఒకవైపు తండ్రి ఒకవైపు బిడ్డ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దుర్మార్గ ప్రభుత్వాన్ని దుర్మార్గ ముఖ్యమంత్రిని గద్దెదించడానికి వీళ్ళిద్దరూ కూడా ఎంతో కష్టపడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా కన్నీటి పర్యంతమై వీళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. అందువల్ల కొన్ని వేల మంది ఇవాళ పిలవకుండానే ఈ యువగళం పాదయాత్ర మద్దతుగా రావడం అనేది చాలా గొప్ప విశేషం. మరి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకి తెలుగు మహిళ యువత అదేవిధంగా ఆడబిడ్డలు అక్క చెల్లెలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిందాబాద్ నారా లోకేష్ బాబు గారు, జిందాబాద్ నారా లోకేష్ బాబు గారు, వర్తిల్లాలి యువగళం, వర్తిల్లాలి యువగళం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.